తల్లి గర్భం నుండి రాగానే ఆమె బేలు పెట్టి నడుస్తాము, ఆమె అప్పుడు మనకు జోడి. స్కూల్కి వెళ్ళేటప్పుడు తండ్రి భుజాల మీద ఎక్కిన వెళ్తాము, ఆయన మంచి జోడి. దాని తర్వాత పెళ్ళి, పెళ్లికి ముందు ప్రేమ, వీటన్నిటిలో కూడా ఒక మంచి జోడి. ఆ జోడి ఉంటే మన జీవితం అన్నది ప్రశాంతంగా గడిచిపోతుంది. ఈ సినిమా ఒక మంచి మానవ సంబంధాలపైన ఒక క్యూట్ లవ్ స్టోరీ ఇది. దీనికి మన విశ్వనాథ్ గారు ఈ కథ చెప్పినప్పుడు నిజంగా నేను చాలా ఇంప్రెస్ అయ్యా. ఇది అందరూ చెప్పే మాటే, ఆయన అద్భుతంగా చెప్పారు, నేనేదో చేశామని అలా కాదు, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. ఆది గారు నిజంగా చాలా ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన చాలా క్యూట్, ఆ సెన్సిబుల్ ఫీలింగ్స్. నెక్స్ట్ శ్రద్ధ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా క్యూట్గా ఆ క్యారెక్టర్ ఎంత లవ్లీగా, ఎంత క్యూట్గా ఉంటుందంటే మనం ఓన్ చేసుకుంటాము. అంత అద్భుతంగా చేశారు ఆమె. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా, పెద్ద నరేష్ గారు కావచ్చు, మన సత్య గారు, ఎంత అద్భుతంగా చేశారు. ఇట్స్ బీన్ ఎ లాంగ్ జర్నీ. నీవే రిలీజ్ అయినప్పుడు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టారు, ఫోన్ నెంబర్ కావాలని. అండ్ అమాంగ్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ రిప్లై చేయలేదు. 2 డేస్ తర్వాత మళ్ళీ మెసేజ్ చేశారు. సో దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. 2016 డిసెంబర్ అయితే, నవంబర్ ఆర్ డిసెంబర్. సో అప్పుడు పరిచయం అయినారు. సో వెళ్ళి కలిశాను, స్టోరీ సిట్టింగ్స్ అయినాయి. ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పారు. ఇప్పుడు నీవే సక్సెస్ హ్యాంగోవర్లో ఉండే. సో సిచ్యువేషన్ చెప్పగానే ఒక 1 వీక్ టైం తీసుకొని చాలా ఫ్రీ స్టైల్లో ఒక 3 సాంగ్స్ పంపించాను, ట్యూన్స్ నచ్చేస్తాయని. 3 సిచ్యువేషన్లు 3 నచ్చేస్తాయని ఫోన్ చేసి ఒక 1/2 అవర్ మాట్లాడి 3 వద్దు, నాకు వేరేది కావాలన్నాడు. సో ఓకే, ఈయనతో జర్నీ అంత ఈజీ కాదనుకొని ఏంటి రీజన్ చెప్తే చాలా చక్కగా చెప్పారు రీజన్స్ అన్ని. సిచ్యువేషన్ ఏంటి, లిరిక్స్ ఏంటి, ఓహో సో దిస్ డైరెక్టర్ ఇస్ సంథింగ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ అని చెప్పి మళ్ళీ ఒక 10 రోజులు తీసుకొని సో అలా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ సాంగ్ అదే అనుకుంటుంది, అంటే నెక్స్ట్ చెల్లి మాట ఇచ్చింది నమ్మది ఫస్ట్. యా, సో ఇట్స్ బీన్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ రెస్పెక్ట్ ఆఫ్ ద అవుట్కమ్, ద పీపుల్ వి మీట్ అండ్ ద పీపుల్ వి కొలాబరేట్ విత్. ఏదో ఒకటి ఉంటుంది నేర్చుకోవడానికి. సో జోడి టీం నుంచి కూడా చాలా నేర్చుకున్నాను నేను. ఆనంద్ శ్రీరామ్ గారితో మీటింగ్స్, ప్రతి సిట్టింగ్ అదొక 3 అవర్స్ లిరిక్, అదే లిరిక్ కోసం కూర్చుంటే 1/2 అవర్ లిరిక్ కోసం, అయితే మిగతా అంత లైఫ్ గురించి, లిటరేచర్ గురించి, గాసిపింగ్. సో గ్రేట్ ఫన్, అడ్ గ్రేట్ ఫన్ కంపోజింగ్ ఆల్ ద సాంగ్స్ ఫర్ దిస్. అండ్ 5th సిచ్యువేషన్కి నన్ను చాలా ఒక ఇంకా 2-3 సినిమాలు పాటలు చేయించుకున్నారు తను. బట్ ఇట్స్ బీన్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదో చెప్పాలని చెప్పకుండా చాలా ఆహ్లాదంగా. ఇంకా బ్రో బ్రో అనుకుంటే ఇంకా ఫోన్ చేయలేము September 6 తర్వాత, అలవాటు అయిపోయింది అది నాకు. సో ఎన్లెస్ కాన్వర్సేషన్స్, ఎన్లెస్ చేంజెస్. సో ఫైనల్లీ సాంగ్ రిలీజ్ అయింది. ఇట్స్ బీన్ గ్రేట్ వర్కింగ్, గ్రేట్ ప్లెజర్ అండ్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ యూ బోత్ లుక్ లావిషింగ్ జోడీ. మా మమ్మీ మీకు చెప్పమన్నారు టీజర్లో, చాలా బాగున్నాడు ఆది అబ్బాయి అంటే. సరే చెప్తాను. సో September 6 రిలీజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఈ మూవీ అనుకున్నప్పుడు విశ్వ, ఫస్ట్ మా డైరెక్టర్ విశ్వ ఫస్ట్ లైన్ చెప్పారు. లైన్ చెప్పినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ నేను ఏదైతే చూస్తున్నానో ఓన్లీ న్యాచురల్ క్యారెక్టరైజేషన్ తోటి, డే టు డే లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ తోటి ఒక మూవీ తీయాలి అని అనుకున్నప్పుడు విశ్వ ఈ స్టోరీతో ముందుకు వచ్చాడు. అప్పుడు దీనికి కరెక్ట్గా క్యారెక్టర్స్ ఇవన్నీ మేము డిసైడ్ చేసుకుంటున్నప్పుడు ఆది గారు అయితే బాగుంటారు, న్యాచురల్గా ఇప్పుడు వస్తున్న వాళ్ళల్లో కొత్తగా డిఫరెంట్గా ఉంటారని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాము. ఆయన అలానే ఈ మూవీలో డిఫరెంట్గా మీకు కొత్తగా మీ ముందుకు రాబోతున్నారు. సో చూడ్డానికి డిఫరెంట్గా మంచి న్యాచురల్ యాక్షన్ తోటి డిఫరెంట్ ఆది గారిని ఇందులో మీరు చూడబోతున్నారు. డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారనుకుంటున్నాను. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఈ మూవీని లైక్ చేస్తారంటే లవ్ ప్లస్ ఫ్యామిలీ అన్నీ కలిసి ఉన్న ఒక స్టోరీ అండి ఇది. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు లైక్ దిస్ మూవీ డెఫినెట్లీ. ఇంకా శ్రద్ధ గురించి ఏం చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు.
షీఈస్ ఏ ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ యాక్టర్. అది తన మూవీస్ అన్నిట్లో ప్రూవ్ చేసుకున్నారు ఆవిడ. సో అంతే బ్యూటిఫుల్గా ఉంది, యాక్షన్స్ కూడా చాలా న్యాచురల్గా చాలా బాగా చేస్తారు ఆవిడ. ఇంకపోతే మిగిలిన టెక్నీషియన్స్ విశ్వ, ఫనీ మ్యూజిక్ గురించి మాట్లాడాలండి. నీవే ఆల్బమ్ చూసిన తర్వాత ఫస్ట్ నేను మన సినిమాకి ఫనీనే ఉండాలి, ఫనీనే కావాలి అనేసి పిలిపించినప్పుడు ఆ అబ్బాయి కూడా చాలా చాలా ఎన్ని అంటే ఎంత విసిగించామంటే అంత విసిగించాము. ఆ విసిగించంత భరాయించి ఫెంటాస్టిక్గా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో నాకు తెలిసినంతవరకు 100% అన్ని రకాలుగా ఈ మ్యూజిక్ బాగా హిట్ అయ్యింది అనుకుంటున్నాను. త్యాగరాజ్ గారు అసలు ఆయన్ని విసిగించడైతే నేను అసలు చెప్పలేను. మాటలన్నీ బాగా న్యాచురల్ వేలో కరెక్ట్గా అందరికీ హత్తుకునేటట్టు అర్థమయ్యే భాషలో కరెక్ట్గా రావాలి అంటే పాపం ఎన్ని ఎంతెంతసేపు కూర్చొని రాసేవాళ్ళు, అంతెంతసేపు కూర్చొని రాసేవాళ్ళు. సో ఆయనకి డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుందని అనుకుంటున్నాను. మిగిలిన టెక్నీషియన్స్ అందరూ, మన కెమెరామెన్ గారు, రవి గారు, విశ్వ ఇంకా నేను అంటే ఇంకా ఎంతసేపు ఉందా మూవీ గురించి, ఈ సీన్ ఏంటి ఆ సీన్ ఏంటి అని, ఇంకా అది వచ్చేదాకా లాస్ట్కి ఆ సీన్ బాగా వచ్చేదాకా తపన పడి బాగా చేశారండి. ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా ఇది హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఆడియన్స్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ, లైక్ ఫనీ చెప్పినట్టు కొంచెం లాంగ్ జర్నీ. ఒక డైరెక్టర్ ఒక కథ రాసిన తర్వాత దాన్ని ఒక ముగ్గురు వ్యక్తులు గ్యారంటీకి నమ్మాలి. ఒకటి ప్రొడ్యూసరు, రెండు హీరో, మూడు హీరోయిన్. యాక్చువల్లీ నేను ఐ బిలీవ్ ఈ కథ నేను రాసిన తర్వాత ఫస్ట్ నమ్మిన వ్యక్తి విజయలక్ష్మి గారు. వన్స్ ఆ నమ్మిన తర్వాత దీన్ని నెక్స్ట్ ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి, ఎలాగైనా నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళి చెప్పాలి అనుకుంటే ఈ నమ్మకం పెట్టుకుని నేను ఆది గారి దొరికెళ్ళాను. సో ఒక 3 అవర్స్ నేరేషన్, ఆల్మోస్ట్ ఒక ఆయన ఇంట్లోనే కూర్చొని ఒక 3 అవర్స్ నేరేషన్ విత్ కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్, ఒక 70 సీన్స్ ఉంటే విత్ డెలైవర్షన్ చెప్పేశాను. సో ఆయన ఎగ్జైట్మెంట్లో లేచి దిస్ వీఆర్ డూయింగ్ దిస్ బికాస్ ఆఫ్ యూ కేమ్ విత్ ప్రాపర్ బౌండ్ స్క్రిప్ట్ అన్నారు. అదే ఆయన నమ్మారు. ద సేమ్ టైం అగైన్ శ్రద్ధ, శ్రద్ధను కలిసినప్పుడు కూడా నేను I travel to Bangalore and I sit in JP Nagar. I remember that coffee shop. And I was actually airport ki naku route code telipothe thane cab driver tho maatladukochu. Oka wonder power ga Shadak ka cheppina oka half an hour lone I saw the expression of no, I want to do this film anipinchindi thane kuda. By evening she said yes Vishwa, I am doing this film anipadaru. So both these 3 people actually will nammakanne ఈరోజు ఊరిత్స హెకప్స్ ఉండొచ్చు, ద జర్నీలో కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ బట్ దిస్ 3 పీపుల్ ది బిలీవ్ టిల్ డేట్ అండ్ టిల్ రిలీజ్ ఆల్సో ది బిలీవ్ బికాస్ ఆఫ్ ఈ కథ మీద ఉన్న వాళ్ళకి నమ్మకం. యాక్చువల్లీ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ, సీరియస్లీ థ్యాంక్ యూ. అండ్ ఎన్నో థింగ్, నాకు ఇంత మంచి కథకి లైక్ సీ ద నో లైక్ these two people are like, you know, Jodi ante perfectly naku ela nenu character raasukunnanu anukunnappudu anta perfect Jodi dorikinanduku nenu chaala happy feel ayanu. That's a great experience for me. Nenu actually generally ga mana evaraina mee life lo hero evaru adugutaru vaal father no lekapothe so and so cheptaru, but naa life lo hero ine endukante anda asina romantic kaabatti because of హీ గేవ్ దర్ ఆపర్చునిటీ. ఈ స్టేజ్ నుంచి ఉన్నానంటే ఆయన ఆపర్చునిటీ ఇవ్వడం వల్లే, అట్ ద సేమ్ టైం ఆ జోడీతో శ్రద్ధ కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చినట్టే. అండ్ థ్యాంక్ యూ సీరియస్లీ బోత్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్. అండ్ ఇంకొక విషయం, ఇంకొంచెం పెద్ద విషయం చెప్పాలండి, ఈ జర్నీ కంటే ముందు ఇంకో జర్నీ జరిగింది, బట్ ఆ పేరు ఇక్కడ వాడితే పబ్లిసిటీ అనుకోకండి, ఇట్స్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారిని కలవక ముందు ఒక వ్యక్తిని కలిశాను, అతని పేరు కొంచెం టైం రివ్యూ చేస్తాను. అతను యాక్చువల్లీ నన్ను నమ్మేశాడు, యాక్చువల్లీ మీ డెఫినెట్గా డైరెక్ట్ చేస్తాడు, డెఫినెట్గా నేను ఒక ప్రొడ్యూసర్ని పరిచయం చేస్తాను నా వ్యక్తి. అసలు నాకు ప్రొడ్యూసర్ నాకు అసలు విజయలక్ష్మి ఎవరు కూడా తెలియదండి. ఆ వ్యక్తి ఫోన్ చేసి లేదు నువ్వు వెళ్ళి కలువు, డెఫినెట్గా మనం చేస్తాం అని చెప్పిన వ్యక్తే నో ఇస్ అ బిగ్ స్టార్ ఇస్ అనదర్ దాన్ విజయ్ దేవరకొండ.
థ్యాంక్ యూ విజయ్, బికాస్ ఆఫ్ దట్ డే నాకు ప్రొడ్యూసర్ గారు కూడా తెలియదు యాక్చువల్లీ. తను ఫోన్ చేసి చెప్పడం వల్ల నేను యాక్చువల్లీ కలిశాను. తను ఎంత సపోర్ట్ చేస్తాడంటే, తనకు నచ్చిందంటే హీ విల్ క్యారీ లైక్ ఎనీథింగ్, అంటే తను తీసుకెళ్తాడు, పర్చింగ్ చేస్తాడు. అప్పటికి ఎవరే సినిమా కూడా రిలీజ్ అవ్వలేదండి, యాక్చువల్లీ ఒక చిన్న ట్రైలరే వచ్చింది. ఆ ట్రైలర్లో ఉన్న షాట్ చూసి తను కాల్ చేసి 2 మంత్స్ మేబ్రింగల్స్ ప్రొడ్యూసర్ కోసం తిరిగేవాడి. ఒక బిగ్ స్పోర్ట్స్ డ్రామా, 2 మంత్స్ తిరిగాం. 2 మంత్స్ తిరిగిన తర్వాత కూడా నాకు ఎవరు ప్రొడ్యూస్ దొరకలేదు, బికాస్ అప్పుడు ఇంకా తెలిసి ఇప్పుడు రిలీజ్ కాలేదు, స్టార్ట్ కూడా కాలేదు. సో ఫైనల్లీ దట్ టైం ప్రొడ్యూసర్ గారిని కలవడం, నేను ఒకసారి మాట్లాడు, డెఫినెట్గా చేస్తాను అనుకోవడం. కనుక కమిట్మెంట్ వేరే, బికాస్ ఆఫ్ బడ్జెట్ అవ్వచ్చు, సమ్ ఆఫ్ ద రీజన్స్ ఇట్ ఇస్ నాట్ హ్యాపన్ యాక్చువల్లీ. బట్ స్టిల్ ఈ జర్నీలో నాకు హీ ఓన్లీ హెల్ప్ మీ టు కమ్ టు ద ప్రొడ్యూసర్ కలవడానికి కారణం ఎందుకు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఈ కథ చూసింది, విన్నది, జరిగిందండి. ఇప్పుడు మనం బొమ్మరిల్లు చూసినప్పుడు కొన్ని కనెక్ట్ అయి ఉంటాం. సో ఈ కథ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో మీరు చూసుంటారు. యాక్చువల్లీ స్క్రిప్ట్ నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి చెప్పానండి. కంప్లీట్ స్క్రిప్ట్ చెప్పేసిన తర్వాత ఆయన లేచి నన్ను హక్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు టెల్ ఏ వండర్ఫుల్ స్టోరీ. ఇది నెసెసిటీ కూడా, కపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ లైఫ్ కూడా. నేను నా కొంతమంది ఫ్రెండ్స్ని కూడా నేను చూశాను ఇలాంటి సిచ్యువేషన్స్కి, వాళ్ళ జరిగింది నేను చూశానని నరేష్ గారు చెప్పడం ఫస్ట్. యాక్చువల్లీ ఆఫ్టర్ నరేషన్ ఆఫ్ ఆదిం శ్రద్ధ తర్వాత నేను ఐ మెట్ నరేష్ గారు ఓన్లీ. అండ్ ద డే, ఆ రోజు నుంచి ఆయనకి నా మీద, ఈ కథ మీద ఎంత నమ్మకం అంటే, ఎవ్రీడే ఈ సపోర్టింగ్, ఈ కథను ఎలాగైనా బాగా చెప్పాలి. ఆ షూటింగ్లో అయితే మేము ప్రీక్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు ఎంటైర్ సెట్ దే క్రైడ్ యాక్చువల్లీ. అంటే ఆఫ్కోర్స్ నరేష్ గారి గురించి నేను చెప్పేంత కాదు కానీ, బట్ ఆ సీన్కున్న డెప్త్ ఏంటంటే, బికాస్ ఆఫ్ నరేష్ గారు ఉంటేనే మాకు ఆ సీన్ ఎంతో పడుతుందన్న నమ్మకం, ద దేవన్ నుంచి నేను నమ్మిన నమ్మకాన్ని. ఆ సీన్ తర్వాత నేను ఎడిటింగ్ రూమ్లో ఎన్నిసార్లు చూసినా, మా అసిస్టెంట్ డైరెక్టర్ అంటుంటాడు, సార్ నేను ఎన్నిసార్లు ఆ సీన్ చూసినా కూడా నాకు లైక్ నాకు ఒక చిన్న హ్యాంగ్ ఓవర్ లాగే ఉంటుంది సార్ అని. సో దట్స్ హౌ ఆ సీన్ కేమ్ అండి. ఇట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మట్టుకు నేను ఫిలిమ్స్ ఎక్సెప్ట్ చేస్తే ఒకటి క్యారెక్టర్ నచ్చితే ఎక్సెప్ట్ చేస్తా, లేదా ఒక అద్భుతమైన ఫిలింలో క్యారెక్టర్ చేయాలని ఎక్సెప్ట్ చేస్తా, సరే కొన్ని అప్లికేషన్స్ కూడా ఎక్సెప్ట్ చేస్తాను. ఈ ఫిలిం పర్టికులర్గా ఇందాక మా డైరెక్టర్ విశ్వా చెప్పినట్టు ఈ కేమ్ టు నేరేట్ అండి. మధ్యలో ఏం జరిగింది నేను చెప్పను, దాదాపు 1 అవర్ నేరేషన్ ఇచ్చాడు ఆయన. ఫస్ట్ ఐ హడ్ ఎందుకంటే జనరల్గా నాకు పల్స్ సినిమా ఎంత హిట్, ఎంత రేంజ్ హిట్ అనేది తర్వాత భగవంతుని ప్రజలు. ఇది పల్స్ నేను జనరల్ చెప్పిన సినిమాలు చాలా మటుకు ఇది కూడా మిస్ కాల్. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా ఇది హిట్, ఇది బాగుంటుందంటే బాగుంటుంది. దెన్ హీ టోల్డ్ మీ, నాకు డైరెక్ట్ కనెక్ట్ అయింది, సినిమా స్పోర్ట్స్ ఈ రెండింటికి కూడా అభిమానులు పూర్తిగా ఉంటారు. ప్రతివాడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనే ఒక ఆలోచన అన్నా, లేదా ఒక యాక్టర్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. నేను ఎందుకు సమూహం చెప్తున్నానంటే, సమూహంలో నేను ఒక ఆర్టిస్ట్ కాబోయి మిస్ అయినటువంటి ఒక క్యారెక్టర్ చేశాను. చాలామంది జడ్జిలు ఫోన్ చేశారు నాకు, ఏమండి మాకు మా ఇది గుర్తొస్తుంది, మీకేంటి సార్ అంటే, ఏమండి ప్రతి వాళ్ళు ఒక కళాకారులు ఉంటారండి. ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, సినిమా స్పోర్ట్స్. నేను అంతకంటే నేను ఎక్కువ చెప్పను. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ కనెక్ట్ తీసుకుని ఒక స్పోర్ట్స్ పిచ్చోడు క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్, ఒక కీ రోల్, అది ఫాదర్ రోల్ చేశాను. ఐ కరెక్టెడ్ ఇన్స్టెంట్లీ అండి. చెప్పినట్టు సీన్లు కూడా ఎక్కువ టైం తీసుకోలేదు నేను, టకటక అంటే ఒకటి. ఐ విల్ సో కరెక్టెడ్ టు ద క్యారెక్టర్. ఎందుకంటే నేను నిజ జీవితంలో నా ఫ్రెండ్ చూశాను, దానికి సఫర్ అయినటువంటి ఒక వ్యక్తి. దీనికంటే నేను సస్పెన్స్ సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ హవ్ సీన్ మెనీ ఫ్యామిలీస్ గో త్రూ దిస్. ఈ ఒక బేసిక్ క్యారెక్టర్ తీసుకొని అక్కడి నుంచి టోటల్గా ఒక ఫ్యామిలీ డ్రామా విత్ లవ్ స్టోరీ అల్లి, హీరో క్యారెక్టర్ని దాంట్లో రియల్ లైఫ్ హీరోగా తీసుకొచ్చి లాస్ట్కి
అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే అండి. లవ్లీ, వెరీ నైస్లీ డన్. ఐ కంగ్రాచులేట్ ఫస్ట్ విశ్వ ఆన్ దట్. ఐ కుడ్ సీ హిస్ ప్యాషన్. ఎప్పుడు కొత్త డైరెక్టర్తో పనిచేసేటప్పుడు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ప్యాషన్. అది చెప్పడంలోనే ఎక్కడ సీన్ పేపర్ కూడా ఉండేది కాదు, నోట్తో చెప్పేవాడు. దట్ మీన్స్ ద డైరెక్టర్ ఎవరో మనం చెప్పారండి, ఒక యూనిట్లో అందరూ దీనికి కనెక్ట్ అయితే ఆ సినిమా హిట్ అండి. ఇక్కడ అందరు కనెక్ట్ అయిపోయారు ఆ సినిమాకి, ఎవ్రీబడి. వట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్? సో పర్టికులర్గా ఐ వాంట్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్ అండ్ విశ్వ. నౌ టు ది హీరో. ఆది ఆఫ్ కోర్స్ హ్యాండ్సమ్ గాయ్, వెరీ గుడ్ యాక్టర్, వెల్ బిహేవ్డ్ జెంటిల్మెన్, చాలా ఇష్టమైనటువంటి హీరో కుర్రాడు కూడా, మంచి వ్యక్తి. ఆదితో మరొక సినిమా నేను చేశాను. హీ హాస్ గివెన్ లైఫ్ టు దట్ రోల్. కొంత స్ట్రగుల్ ఉన్నటువంటి రోలు, ఇటు లవ్, అటు పేరెంట్స్, ఇటు ఇంకా కొన్ని ఇష్యూస్ అని. చాలా ఏ క్యారెక్టర్ అయినా కూడా బ్యాలెన్స్డ్గా చాలా నీట్గా చేస్తాడు. అది దిస్ ఫిలిం విల్ బి ఎ మెమరబుల్ ఫిలిం ఫర్ డెఫినెట్లీ, ఐఎమ్ వెరీ ష్యూర్. శ్రద్ధా నేను చెప్పారు కదా, షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీ ఇస్ వెరీ గుడ్ యాక్ట్రెస్ ఆల్సో. బికాస్ ఏ పాత్ర కూడా దీంట్లో ఊరికే ఒక డాన్స్కో ఒక దీనికో రాదు. దెర్ ఈస్ అన్ ఎమోషన్ అండ్ స్ట్రగుల్ ఇన్ ఎవ్రీ క్యారెక్టర్. ఎప్పుడు కూడా ఒక సినిమాలో ఎమోషన్ స్ట్రగుల్ విత్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయినప్పుడు దట్ ఈస్ సక్సెస్ఫుల్ ఫార్ములా. ఆ ఫార్ములా దీనికి ఉంది. శ్రద్ధా విష్ యూ ఆల్ ది బెస్ట్. విజయలక్ష్మి గారు తొడి హీరోయిన్స్ నేను చెప్పాలి. సో మచ్ ఆఫ్ ప్యాషన్ అండి. ఈ వీళ్ళెవరు కూడా ఏదో ఇక్కడ ఓ సినిమా సరదా తీసేద్దాం, నా పేరు వేసుకుందాం లేకపోతే. జోడీ గురించి చెప్పాలంటే ఇది విశ్వ, ఇది మన 2 ఇయర్ లాంగ్ జర్నీ. నాకు ఈ ఫిల్మ్ వచ్చింది 2017లో. ఇప్పుడు ఫైనలీ మనకి యూనో రిలీజ్, వీ హ్యావ్ ఫౌండ్ అన్ ఆపర్చునిటీ. విశ్వ, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, all your days of frustration, struggle, stress, everything is worth it. This is your time to shine. This is your first movie and I'm so happy for you, truly. You are a very, very good human being. You deserve all this. My team ki thank you cheppali, my producer ki Vijayalakshmi gari, thank you. She will always be sitting on sets, at sets, monitor. She would be watching the monitor. Tarvata she would give us చిన్న చిన్న టేప్స్, యూ వుడ్ డిస్కస్ ది సీన్స్. షీఈస్ వెరీ వెరీ ఇన్వాల్వ్డ్ అస్ అ ప్రొడ్యూసర్. దాట్స్ అన్ అమేజింగ్ క్వాలిటీ. ఆది మై కో స్టార్, ద ఈజియెస్ట్ గాయ్ టు వర్క్ విత్, సో చిల్డ్ అవుట్, సో నైస్. ఈవెన్ చిన్న కొంచెం స్టార్ టాంట్రమ్ కూడా లేదు. అండ్ ఐ లవ్ దాట్ అబౌట్ హిమ్. అది ఒక పెద్ద పెద్ద క్వాలిటీ. ఫన్నీ, ఐ లవ్ యువర్ మ్యూజిక్. ఐ హ్యావ్ ఇన్ఫ్యాక్ట్ ఐ టోల్డ్ యూ, రిమెంబర్ దట్ వెరీ ఫన్నీ. Funny, I told you the last time I met you saying I'm so happy my first Telugu film will have your music. Kani, the first Telugu film kadu, it is my second Telugu film. I'm still really, really happy. Thank you, Vishu Garu, my DOP. He made me look really beautiful. that is quite a feat. But thank you everybody. September 6th, please mark your calendars. Idi oka important day mana team ki. Thank you to everyone who has come here. Thank you. చాలా లాంగ్ జర్నీ అని చెప్పచ్చు జోడి. ఎందుకంటే నిజంగా నాకు 2017లో విశ్వచ్చి నాకు ఇక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు నచ్చింది, లైన్గా చాలా బాగుంది, చాలా నచ్చింది. బట్ దాని తర్వాత ఆఫ్టర్ 8 మంత్స్ కంప్లీట్గా డెవలప్ చేసి నాకు ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చిన వెంటనే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ అప్పుడే సబ్జెక్ట్తో పాటు నేను కొంచెం రియలిస్టిక్గా, న్యాచురల్గా ఎక్కడ ఓవర్బోర్డ్ వెళ్ళి చేయకూడదు అనుకున్న టైంలో ఇలాంటి ఒక సబ్జెక్ట్ నా దగ్గర తీసుకొచ్చి చెప్పాడు. చెప్పిన వెంటనే చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ అప్పుడే నాకు ఫన్నీ గారు సాంగ్స్ కూడా వినిపించాడు. సో 2 సాంగ్స్ నేను విని వెంటనే నాకు సాంగ్స్ చాలా నచ్చాయి. అప్పుడు ఇమీడియట్గా పోయి నాకు ఈ సాంగ్స్ వాట్సాప్ చేయమని చెప్పి వాట్సాప్ చేసి వింటూ ఉన్నాను అప్పటి నుంచే. సో నాకు అంత బాగా కనెక్ట్ అయ్యాను ఈ స్క్రిప్ట్. సో తప్పకుండా నాకు తెలిసి ఒక న్యాచురల్ ఫిలిమ్స్ ఏదైతే ఇష్టపడుతున్నారో ఈ మధ్య అందరూ, అలాంటి ఒక అందరికీ దగ్గరగా చాలా సింపుల్గా చాలా హాయిగా ఉండే సినిమా ఇది. అండ్ తను నాకు ప్రామిస్ చేశాడు చాలా కొత్తగా చూపిస్తానని చెప్పి. సో టీజర్ రిలీజ్ అయిన వెంటనే చాలామంది చాలా పాజిటివ్గా, చాలా ఫ్రెష్గా ఉన్నాం, చాలా
కొత్తగా ఉంది అని చెప్పారు. సో ప్రో థ్యాంక్ యూ ఫర్ ప్రజెంటింగ్ మీ ఇన్ వెరీ న్యూ వే. సో అలాగే సో శ్రద్ధ, సో అప్పుడు యూటర్న్ సినిమా నేను చూశాను అండ్ ఇంకా తను తన హీరోయిన్ అని నాకు చెప్పలేదు. సో యూటర్న్ సినిమా నేను నార్మల్గా చూశాను, నాకు చాలా నచ్చింది. అండ్ చూసిన వెంటనే తను చెప్పేటలాగా శ్రద్ధను కలుస్తున్నాను యూటర్న్ హీరోయిన్ అనేసరికి చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఒక మంచి యాక్ట్రెస్, ఒక మంచి పెర్ఫార్మర్ అన్న యూటర్న్ సినిమా చూసిన వెంటనే మన అందరికీ అర్థమైపోతుంది. సో నాకు ఇమీడియట్గా చాలా బాగుంటుంది అనిపించింది అండ్ షీ సెడ్ షీఈ్ డూయింగ్ ది ఫిల్మ్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే వెరీ ప్రొఫెషనల్ అండ్ బేసిక్గా తనకి ఎక్స్ప్రెషన్స్లో కానీ ప్రతి దాంట్లోనూ మంచి కమాండ్ ఉంది అండ్ ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ బిగ్ హీరోయిన్. సో థ్యాంక్స్ శ్రద్ధ. అండ్ నరేష్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పచ్చు అంటే ఇదివరకే ఆయనతో పనిచేశాను. ఆయనతో ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆయనలో. ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే ఇందాక మీరు ఆయన స్పీచ్ చూశారు, ఇక్కడ ఆయన నిజంగా ఈ కథని ఆయన చాలా ఎక్సైటెడ్గా చాలా బాగా చేశారు. ఒక వండర్ఫుల్ యాక్టర్, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ యాక్టర్ ఆయన. సో ఆయనతో మళ్ళీ సెకండ్ టైం నేను చేయడం అండ్ ఈ సినిమాలో ఆయన అయితే మాత్రం ఫస్ట్ అంత బాగా చేశారు. ఒక అద్భుతమైన ఫాదర్ క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఒక పెయిన్ ఉంటుంది అది మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో నరేష్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాగా కిషోర్, వెన్నెల కిషోర్ ఇందులో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. అండ్ నాకు కిషోర్కి లవ్లీలో పరిచయం. సో తను ఇప్పుడు ఉండే బిజీలో ఒక ఫోన్ కాల్ చేశానండి, కొంచెం బిజీగా ఉన్నారు కిషోర్ గారు మేనేజర్తో కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి మీరు ఒక మాట మాట్లాడితే అయిపోతుందని అనుకుంటే నేను అనుకున్నాను తను బిజీగా ఉన్నాడు, నేను ఫోన్ చేస్తే చేస్తానంటాడా చేయనంటాడా అని చెప్పి వెన్నెల కిషోర్కి ఫోన్ చేసిన వెంటనే లవ్లీలో వెన్నెల కిషోర్ ఎలాగా భయ్యా అని అన్నాడు అదే భయ్యా అనేదే కంటిన్యూ అయింది. సో వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, భయ్యా మీరు నన్ను అడగాల నేను మీరు చెప్పిన వెంటనే నేను డేట్స్ ఇస్తాను అని చెప్పి ఇమీడియట్గా డేట్స్ ఇచ్చాడు. సో కిషోర్కి చాలా థ్యాంక్స్. సత్య, తనతో మీ సినిమాలో తన టైమింగ్ మీరు చూస్తే మీ అందరికీ తను ఒక వండర్ఫుల్ యాక్టర్. సో సత్య గారు, గాలిపూరి మారుతిరావు గారు ఇలాగా ఎంతోమంది మంచి మంచి ఆర్టిస్టులు ఈ సినిమాలో చేశారు. సో వాళ్ళందరూ కూడా చాలా బాగా పెట్టి ఈ సినిమా ఎఫర్ట్స్ పెట్టి చేశారు అండ్ థ్యాంక్ యూ ఫన్నీ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఎడిటర్. సో అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్.